ఐఈఆర్ఎఫ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కొత్తపట్నం గ్రామం నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ డాక్టర్ కొడవటగంటి సామ్రాట్ క్రీస్తు పుట్టుక గురించి ఉపన్యాసం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొడవటగంటి సామ్రాట్ మీడియాతో మాట్లాడుతూ సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలిపారు. మార్గము సత్యము జీవనము ఆయనే అని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని క్రీస్తు ప్రేమను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని సంఘ కాపరులు, సంఘ పెద్దలు, సంఘస్థులు, స్త్రీల సమాజం మరియు క్రైస్తవ యువత తదితరులు పాల్గొన్నారు. సహాయం చేయను ఆయన. ఎందుకు ఈ మాట అన్నారు పూర్వము భక్తులు? మనుషులు పాపంలోనే పుడుతున్నాడు కాబట్టి, పాపంతోనే జీవిస్తున్నాడు కాబట్టి, పాపంలోనే మరణిస్తున్నాడు కాబట్టి అతనికి ఎక్కడ కూడా ఇక విడుదల లేదు. మనుషులు ఈ కర్మ పాపం అనే దాంట్లో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. క్రీస్తుని ప్రేమను దరిపెట్టారు, గమనించండి. ఈ పాపం నుంచి, ఈ శాపం నుంచి మనలను దేవుడు తప్పించటానికి ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దేవుడే కదండి, దేవుడే మానవుడిగా, దైవము ఒప్పక, మానవత్వం ఒప్పక, రెండు మిళితమై యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అందుకని యోహాను సువార్త 1:13-14 వచ్చిన మాట చదవండి. ఏ మాట చెప్పండి? ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిందా? ఉన్నావా? అసలు ఉన్నావా కదండి? ఉంటే కళ్ళు మూసుకున్నావా? కవులు మంచి పాటలు రాస్తుంటారు కదండి. ఉన్నావా? అసలు ఉంటే ఎక్కడున్నావు? ఎక్కడో కూర్చున్నావు కదా. మా తలలు రాసావు ఈ భూమి మీద తిరిగే విచిత్రాన్ని నువ్వు చూస్తూ ఉన్నావని చాలామంది అంటారు కదండి. దేవుడు ఉన్నాడు, దేవుడు లేకుండా పోలేదు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. మరి దిగి వచ్చాడు కనపడ్డేందండి? మనకు కనపడ్డ దేవుడు, దేవుడు నీకు కార్యాలను చేసి చూపి. నువ్వు ఎంత కొట్టావు లేదు, డబ్బుకేం కుదు లేదు, కావాల్సినంత ఉంది, అయితే జీవితంలో ఎందుకో నెమ్మది లేదు. క్రీస్తు ప్రేమని భరిస్తున్నానని దేవుడు చెప్పాడు కాబట్టి నీ హృదయాన్ని లోకంలో మానవుడు అనేక రకాలుగా చెడిపోతూ ఉన్నాడండి, దుర్గంధంలో జీవిస్తున్నాడు. ఆ రోత బ్రతుకును మార్చడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చింది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం మనం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే రాత్రి సమయం ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, కుమగల దేవ, స్తోత్రం ఉన్నాయి. ఈ రాత్రి ఎందరైతే నేను అంగీకరించి ఉన్నారో ప్రతి బిడ్డ జీవితంలో నేడే మీరు ప్రవేశించిన నాయన, వాళ్ళు తీసుకున్న తీర్మానం స్థిరమైందిగా, బలమైనది కూడా సహాయం చేయండి. నీ చేతులు చాపి నువ్వు పిలుస్తూ ఉన్న దేవుడు ఆయన. ఎవరైతే నీ రక్షణ మార్గం విని ఆ వెలుగు మార్గంలో ప్రవేశిస్తారో వారందరికీ కూడా ప్రభువా, నీవు నీ పరలోక భాగ్యాన్ని అందించే దేవా, నీ స్తోత్రములైన దీనిమైన మా కోసం, బాధల్లో బంధకాల్లో చిక్కున్న మా కోసము ఈ లోకం తిరిగి వచ్చిన దేవా, నీ స్తోత్రములైన మాకు సత్య